ఏపీ రాజకీయాలు రోజుకి హీటెక్కుతున్నాయి మోదీని జగన్ కలిసొచ్చిన తరువాత టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్న విమర్శలు ఒక పత్రికలో జగన్ కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు చూస్తుంటే ఏం జరిగిందో తేల్చుకోలేక ప్రజలు అయోమయంలో పడ్డారు ఇలాంటి సందర్భంలో ఆ ఏడు గంటలు చంద్రబాబు ఏమైపోయారు అనే ప్రశ్న మొదలైంది ఇందుకు సంబంధించి వైసీపీ నేతలు సైతం విమర్శలు చేసిన సంగతి తెలియింది కాదు అయితే జగన్ కలయికపై వస్తున్న వార్తలు ఆయనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు ఏడు గంటల పాటు అదృశ్యం కావడానికి మధ్య ఏదో ఒక భారీ లింక్ ఉన్నట్లు తెలుస్తుంది అదేంటనేది ఇప్పుడు వెలుగులోకి రావాల్సి ఉంది అయితే విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబు బీజేపీ నేతలతో భేటీలు జరిపేందుకు ఆ సమయాన్ని కేటాయించినట్లు సమాచారం దీనిపైనే వైసీపీ నేతలు సైతం విమర్శలు చేశారు కూడా స్పష్టంగా చెప్పారు కానీ మీరు అమెరికా నుంచి రాగానే ఏ విధంగా ఆరు గంటలు కనిపించకుండా పోయారో మరి దానికి సమాధానం చెప్పాలి ఈ రెండున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రెండు లక్షల కోట్ల రూపాయలు తన కొడుకుతో మంత్రులతో కలిసి ఎలా దోచుకున్నాడో ఆధారాలతో సహా ఇచ్చాడు కాబట్టే వాటి మీద ఎక్కడ విచారణ జరుగుతుందో అన్న భయంతో మరి ఆయన పరుగులు తీస్తున్నది మన కల్లారా చూస్తున్నాం అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు చూస్తే కూడా మీ అందరికీ అర్థమవు జగన్ ప్రజా సమస్యలపై మోదీని కలిసి వినతిపత్రం అందించారనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న అయితే టీడీపీకి చెందిన ఓ అనుకూల పత్రికలో మాత్రం సొంత సమస్యలపై మోదీని కలిశారనే వార్తలు గుప్పమన్నాయి ఈ విషయంపైనే నానా రాద్ధాంతం జరిగింది అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే టీడీపీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఈ తరహా వార్త ఇప్పుడు అందుతున్న సమాచారం చంద్రబాబు చెందిన సీనియర్ జగన్ అందించిన వినతి పత్రంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది బీజేపీ అగ్రనేతలు జగన్ నుంచి ఎలాంటి వినతి పత్రం అందిందనే దానిపై టీడీపీ నేతలకు ఇచ్చిన క్లారిటీ ఆధారంగానే మీడియాలో ఆ తరహా వార్త ప్రచురి అనేది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మొత్తానికి చంద్రబాబు అదృశ్యం వెనక పెద్ద నిజమే ఉంది అది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే ఏదో ఒక ఆధారం లేకుండా అంత పెద్ద వార్త ప్రచురితం కాదు పైగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీపై ఆరోపణ చేసే ముందు ఆ ఆరోపణ వెనుక ఎవరైనా ఒక బలమైన శక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది ఆ శక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలే ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే జగన్ మోదీకి అందజేసిన వినతి పత్రంలో ఒక్క పర్సనల్ సమస్యలే ఉన్నాయా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయా అనేది కూడా తెలియాలి ఈ విషయంపై పిఎం కార్యాలయం నుంచి ఒక క్లారిటీ వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనేది కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం